పొద్దుగాల రోజుకో తీరు నాస్తా పెడతారు. ఓ రోజు ఇడ్లీ, ఓ నాడు ఉప్మా, ఇంకో నాడు దోస, మరునాడు పులిహోర, తెల్లారి కిచడీ పెడుతూ ఉంటారు. అట్లనే పగటిలి మాపటిలి భూవల రోజుకో తీరు కూర, సాంబార్ అయితే సాంబారు, లేకుంటే ఇంత సారు వండుతారు. ఆహారానికి రెండు మాటల గుడ్లు, ఓ పారి చికెన్ పెడుతూ ఉంటారు. గీవాన్ని ఏ ఆహారం నాడు ఏం పెట్టాలి అనేది మెనూ ప్రకారం పెడుతూ ఉంటారు. కానీ నడుమ ఇవిటితో పాటు వెరైటీ వంటకాలు కూడా పెడుతున్నారులే. అవేంటి అంటే కప్పల ఫ్రై, పురుగుల బిర్యానీ వద్దంట అంటే కోసరి కోసరి వడ్డిస్తుర్రట సర్కార్ హాస్టల్ల. వికారాబాద్ జిల్లా పరిగి హాస్టల్ల పొద్దుగాల పెట్టిన నాస్టల్ పిలగాని కప్పొచ్చిందట. చూడక కొందరు అట్లే తింటే 45 మందికి మీదనే చూస్తాయినరట. అండ్ల కొందరిని దౌకంలో సెరికే చేసిండ్రు. ముచ్చట బయటికి తెలియద్దని ఒంటలుండేటోళ్ళు మొత్తం బయట వారబోసిండ్రు. అప్పటికే ఎంఆర్ఓ సార్ స్కూల్ కొచ్చిండు. ఇదేందని ప్రిన్సిపాల్ సార్ అడిగితే, రెండో అండ స్టార్ట్ చేసే మూమెంట్ లా ఈ కప్ప కనపడినప్పుడు ఇమీడియట్ గా దాన్ని తొలగించి ఎవరికి దాన్ని తినలేదు. తినంది మరి దవకాన్లు ఎట్లా పడ్డారు సారు? ఇయ్యాలనే కాదు, దీనాం ఇట్లనే ఉన్నదట పరిస్థితి. వచ్చింది అన్నం పెట్టుకుని వచ్చింది, మొత్తం మార్పు వచ్చింది, బ్లాక్ దాని పేగులు కూడా పక్కన వచ్చింది. ఇంత చక్కటి తిండి పెడుతున్నందుకు వండటోళ్ళని పనిలోకి వెళ్ళి తీసేసిండ్రట. ఇక ఖమ్మం జిల్లా గాంధీపురం ఐటీడీఏ స్కూల్లో ఎలకలతో వేయగలేమని నిరసన చేసిండ్రు పోరలు. సౌలతులు చక్కగా లేవు, ఓ తిండి మంచిగా పెడతలేరు, మీదికెళ్ళి ఎలకలు కొరుకుతున్నాయి, ఎట్లా చదువుకోవాలని అర్థమవుతున్నారు. బాత్రూమ్కి డోర్ లేవు, 4 కోట్ల 23 లక్షలు శాంక్షన్ అయితే అంటారు. ఖమ్మం జిల్లాలోనే తిరుమలాయపాలెం గురుకులంలో సౌలతులు చక్కగా లేవని రోడ్డెక్కిండ్రు పోరలు. మహిబాద్ జిల్లా గూడూరులో నీళ్ల సౌలత లేదు, ఉడికి ఉడుకని కూరలు, నీళ్ల సారు పోస్తున్నారని ధర్నా చేసిండ్రు ఆడిపిల్లలు. ఇదేందని వార్డెన్ మేడాన్ని అడిగితే ఎడ్డిచ్చుడు బెదిరిచ్చుడు. ఏందని చెప్తాం, అంతటిట్లనే ఉన్నది. తిప్పలు చూస్తలేరని సీదా కలెక్టర్లకే గోస చెప్పుకుంటున్నట్టే చూడుర్రు. మరి గవర్నమెంట్ హాస్టల్ల సన్నబియ్యం పువ్వేమో గాని ఒక్క పూడసుతో పూరలు తుర్తిగా తినే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. సర్కారు వాళ్ళని నమ్ముకున్నాడు కంటే అయ్యవాళ్ళకి చెప్పి ఇంటికాంచి సర్దులు చెప్పించుకున్నదే నయం ఉన్నట్టుంది పో.